स्वातंत्र दिनोत्सव वेडुकलु कृष्णा जिल्ला गन्नवरं नियोजकवर्गं बापुलपाडु मंडलं वीरवल्ली अंबेडकर् सेंटर्लो कोडेपोयिन बाबी आध्वर्यंलो निर्वहिंचारु जातीय पताक आविष्करण चेशारु। ई कार्यक्रमंलो मुख्य अतिथिगा वीरवल्ली एस्ऐ एम सुब्रह्मण्यं पाल्गोनि स्वातंत्र दिनोत्सव विशेषालनु प्रति ओक्करिकी तेलियजेशारु। ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్ల అనిత, గూడవల్లి రత్న సుధాకర్, నందమూరి కృష్ణప్రసాద్, కోడేబోయిన బాబి, ఆత్మూరి బాలాజీ, రాయి శివపార్వతి, టి రమేష్, రాయి ప్రభుకుమార్, రామిరెడ్డి, బొండాడ బాబి, బెజవాడ జేమ్స్, టి జైరాజు, సిహెచ్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు। భారత దేశ మువ్వన్నెల జెండాని వాడవాడల అత్యంత ఉత్సాహంగా ఎగరవేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భరతమాత ముద్దుబిడ్డలుగా మనందరం కూడా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి 75 సంవత్సరాలు గడిచింది ఎందరో మహనీయులు అందరికీ అభివందనం తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవం రోజు ఎంతైతే ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహిస్తారో అదే ఉత్సాహంతో ఈ దేశాన్ని ముందుకు పరుగులు తీసే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆశిస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారిని మాట్లాడవలసింది కోరుచాం। అందరికీ నమస్కారం అండి। ముఖ్యంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు వచ్చినటువంటి కారణంగా అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఎంతోమంది నాయకుల త్యాగ బలం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రం లేదంటే ఏది ప్రశ్నించే స్థాయి మనకు లేదు। ఇప్పుడు ఆంగ్లేయులు మనం పరిపాలిస్తున్న రోజుల్లో వాడు ఏం చెప్తే అది చేసే పరిస్థితి ఒక బానిస బ్రతుకు మనది। అటువంటి బ్రతుకు నుంచి 200 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేశారు మన జాతీయ నాయకులందరూ కూడా గాంధీ గారితో మొదలుకొనండి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బాలగంగాధర తిలక్ లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మన దగ్గర అల్లూరి సీతారామరాజు గారు రాజ్యాంగం రచించడంలో అంబేద్కర్ గారు ఇలా అనేక మంది నాయకులు మనకి స్వతంత్రం సిద్ధించడంలో ఎంతో కృషి చేశారు మన స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు। ఈరోజు చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుకుని ఈ పండుగను దేశమంతా ఊరు ఊరున వాడవాడనా చేసుకుంటున్నాం అంటే ఇది వారి యొక్క కృషి ఫలితం। ఈ ఫలితాన్ని మనకి ఇచ్చినటువంటి వాళ్ళకి ఎప్పుడయ్యా మనం నిజమైన స్వతంత్రం పొందినట్టుగా మనం భావిస్తామంటే సమైక్యత భావం ఉండాలి। భారతీయులందరూ నా సహోదరులు అని స్కూల్ పిల్లల చేత ప్రతిజ్ఞ చేపిస్తుంటాం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే నా సోదరుడితో నా సోదరితో సమానం అని ఈ భావన ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఉండదు। కానీ ఈ రోజున మనం మర్చిపోతూ ఉన్నాం పక్కోళ్ళతోటి ఇళ్ళతోటి గొడవలు పడుతున్నాం చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటున్నాం లేనిపోని విభేదాలతోటి విప్పుకుపోతూ ఉన్నాం అది కాదు భారతదేశం అది కాదు।